అంటే నాలుగేళ్ల వైసీపీ పరిపాలన చూసుకుంటే అన్ని నెంబర్ 1 నే అంటున్నారు. దళితుల మీద దాడులు నెంబర్ 1 నే చెప్పండి. రైతు ఆత్మహత్యలు నెంబర్ 1 చెప్పండి సార్. పోలవరం పోలవరం గురించి చెప్పే దొంగ మాటలు నెంబర్ 1 నే అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాని గురించి ఏంది సార్? పోలవరం ప్రాజెక్ట్ కోసం मैं रेल पद रेल पदना पदे वरक पंद वरकन चंद्रबाबु नायडु पोलवर पद रेल पंद पूर्तना अंदा अवले कदा निधु इबाई इंका जगनमोहन रेड्डी रीटेंडरिंग इंका निधु तग्गी दाँ रिंग कटड़ा पटेर मल्ल मध्य पदमू वेल सुमार रेल तुम वेल पैना रिजी पोलवर प्रोजेक्ट कोसम अद जगन अंटे పరిపాలన బాగుందండి. ఇప్పుడు ప్రతిది రైతుల అకౌంట్ లో డబ్బు పోతుంది. ప్రతి రైతులు ఈ రోజు నోట్లకు ముద్ద పోతుందంటే జగన్ గవర్నమెంట్ వాళ్ళ సార్. సంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి సార్. కరువు కాటకాలలో వర్షల పడక తిండి లేక నేను సిపిడబ్ల్యూ స్కీమ్ కాంట్రాక్ట్ చేశాను సార్. ప్రాజెక్టులు ఎండిపోయి నష్టపోయింది సార్. ఆ ప్రాజెక్ట్ సరిగ్గా రన్ అవ్వక అంటే నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆ సందర్భంలో పరిపాలనలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు రైతులు నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. రైతులకి అండగా నిలిచిన గవర్నమెంట్ సార్ ఇది. పేదల పక్షాన్ని ఉన్న గవర్నమెంట్ సార్. ఎంత చనిపోతున్నారు సార్. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎక్సైజ్ రూపాయలు ఇచ్చాడంటే ద్వారకిచ్చుకున్నాడు సార్. ఎవడేమన్నాడు రైతులు చెడుకున్నారు ఏంటి? అక్కడక్కడికి పోయాడు ఇచ్చే అక్కడ అదే ఊరు అక్కడ పోయి వెళ్ళి అక్కడ లేని సమస్యను కూడా క్రియేట్ చేసుకొని దెబ్బించుకున్నాడు. ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ బుద్ధి లేక సార్. ఎవడ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు అనుకుంటాను. మళ్ళీ మహిళలకి భద్రత లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని అంటున్నారు. మహిళకి ఇప్పటికీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ నిండకుండా వాళ్ళు కానీ దాదాపు 30,000 మంది అమ్మాయిలు అయితే మిస్ అయిపోయారు. ఏంటి సార్ ఎందుకు మిస్ అయిపోతారు సార్? అసలు మహిళలకి అండగా ఉన్న ప్రభుత్వమే వైఎస్ఆర్ పార్టీ సార్. మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చింది. అది కేసులు అయితే ఫైల్ అయినాయి. అన్ని మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే దాదాపుగా మిస్ అయిన కేసులు మిస్ అయిపోయినాయి. వచ్చిన కేసులే 30,000 దాకా సార్. ఒక మాట చెప్పనా, టీడీపీ గవర్నమెంట్లో ఇన్ని కేసులు నమోదయ్యా? అవలేదు ఆ పోస్టర్ చెప్పండి. ఈరోజు కేసులు ధైర్యంగా నమోదు అవ్వగలుగుతున్నాయంటే ఆనెస్ట్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈరోజు కేసులు నమోదవుతున్నాయి సార్. అంటే కేసు పెడితే దీనికి ఖచ్చితంగా స్పందిస్తారు, న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కేసులు పెడుతున్నారు సార్. ఎంత ముందే అయితే కేసులు కూడా ఉండేవి కదా సార్. మహిళల పట్ల గౌరవం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సార్. ఈ గవర్నమెంట్ కూడా ఇంతకు మించి న్యాయం ఎవరు చేస్తారు సార్? జగన్ సార్, జై జగన్ సార్. మళ్ళీ జగన్కి వేస్తాం ఓట్లు. మళ్ళీ జగన్ సీఎం అవుతారు సార్. జై జగన్ సార్. నాలుగేళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? నాలుగేళ్ళ పరిపాలన బాగా ఉందని అనిపిస్తుంది. ఎంచేతంటే ఇంతవరకు ఏ స్కీమ్లు ఎవరికి వచ్చి కావు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి వర్గానికి ఏదో రకంగా ప్రతి స్కీమ్ వస్తుంది. ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా 1-2 పథకాలు అట్లీస్ట్ 1-2 పథకాలు ఏ ఎట్ల కుటుంబానికి వస్తుంది. కొన్ని కుటుంబాల్లో ఒక 4-3 ఇవి కూడా వస్తున్నాయి పథకాలు. దాని మీద యావరేజ్ చూసుకుంటే ఒక 30-40 వేలు దగ్గర నుంచి ఒక 60-70 వేలు వరకు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి ఆదాయం వస్తుంది. అంటే లీస్ట్ 30 వేలు, హైయెస్ట్ 70 వేలు వరకు. అంటే కొన్ని కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి అంటే ఎలా వస్తున్నాయంటే ఇప్పుడు రైతు భరోసా, కాపు నేస్తం ఇలాంటివి ఉన్న వాళ్ళకి తక్కువ వస్తున్నాయి. అంటే 30 ఇలాగ వస్తున్నాయి. అదే కాపు నేస్తం, రైతు భరోసా, అమ్మ ఒడి, డోక్రా ఇలాంటి ఆటో, పెన్షన్ ఇలాంటివి ఉన్న వాళ్ళకు 70-80 వేలు వరకు సంవత్సరానికి వస్తుంది. ఈ ఎటు ఏ కుటుంబానికి కూడా చూసుకుంటే సగటుని 30-40 వేలు తక్కువ లేకుండా ఉంటున్నాయి. అంటే ఇలా విచ్చలవిడిగా పథకాలు ఇచ్చేసి రాష్ట్రానికి అప్పు చేస్తున్నాడు అని అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రానికి అప్పు చేసేస్తున్నారు, చేయలేదు అనుకుంటే మన చిన్నతనం నుంచి కూడా అప్పు చేస్తున్నారని ప్రతి పార్టీ వాడు చెప్పడమే. అప్పు చేయకంటే ఏ పార్టీ వాడన్నా ఎప్పుడన్నా ఏమైనా చేసేడే మనం చెప్పండి. ఇప్పుడు మీ కుటుంబం ఉంది, నీ కుటుంబాన్ని నువ్వు పెద్ద చేయాలనుకుంటే ఓ భూమి కొనవలసి వచ్చింది అనుకోండి,
నువ్వు ఒక ఇల్లు కట్టవలసి వచ్చిందనుకోండి, ఓ పెళ్లి చేయవలసి వచ్చిందనుకోండి, అప్పు చేయలేదా? అప్పు చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఆస్తి పెరిగేటప్పుడు ఖర్చు పెరిగేటప్పుడు అప్పు ఎటు అవుద్ది, అలాగని అప్పు తీరలేని అప్పు కాదు కదా. అలాగని ఎవడో అప్పు చేయకుండా పరిపాలించిన వాడు ఎవడన్నా ఇప్పుడు వరకు ఉన్నారు ఏంటి? ప్రభుత్వం వచ్చిందిగా అంటే మన దేశంలో ఈ రాజకీయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడన్నా అప్పు చేయకుండా పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారా? రాష్ట్రానికి అభివృద్ధి కూడా అనేది లేదు అని అంటున్నారు. అంటే అభివృద్ధి అంటే ఏం చేయలేదు, అభివృద్ధి అంటే ఇప్పుడు పిల్లలు చదివింటున్నారు. మరి పిల్లలు చదివింటుంటే అలా అభివృద్ధి కదా? మరి అబ్బు చేయాలంటే మరి ఇవాళ ఇన్నాళ్ళు బట్టి ఈ ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. ఈ ఎవరో ఇప్పుడు ఈ సచివాలయాలు ఉద్యోగాలు ఎవరికి వేయలేదు. ఒకసారి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క ఏటమ్మా ఏది అంటారు దీన్ని సచివాలయానికి ఆ ఒక సచివాలయంలో ఇంచుమించులో 10-15 మంది ఉన్నారు. అంటే మేము డిగ్రీలు బీటెక్లు ఎంబీబీఏలు ఎంబీబీఎస్లు చదువుకొని 5,000-10,000 పనిచేయాలని అంటున్నారు. ఇప్పుడు ఏమీ లేని ఉన్నాడు అనుకోండి, మట్టి పనికి వెళ్తాడు. అదే ఆడు క్వాలిటీ ప్రకారంగా ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి పెద్ద ఉద్యోగానికి వెళ్తాడు. అలాగని పెద్ద ఉద్యోగానికి వెళ్ళేవాడు ఆడే, ఇలా మట్టి పనికి వెళ్ళేవాడు ఆడే. అవకాశాలు వచ్చినప్పుడు ఆడికి ఉద్యోగం వచ్చినప్పుడు పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోయినాడు ఆడు కదా. ఏది లేకుంటే ఇంటి కడుకుకునేది దానికంటే నీకు 10,000-20,000 జీతం బెటరే కదా. అంటే ప్రజల్ని పథకాల మాయలో పడేసి ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. పథకాలు పడేశారనుకుంటే ఉంటే మరి అలాగంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి పథకాల మాయలోనే పడేశారు, ఇందిరాగాంధీ కాడించి పథకాల మాయలోనే పడేశారు. ఇందిరాగాంధీ ఆ టైంలో ఇల్లు ఇచ్చింది, ఇందిరా గృహకల్పన అప్పుడు ఆ రోజుల్లో ఇల్లు ఏదో ఇచ్చి కమలీలు కట్టింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు, పెంగిటిల్లు ఇచ్చాడు. తర్వాత ఏమో రాజశేఖర రెడ్డి వచ్చాడు, డాబాలు ఇచ్చాడు. ఇప్పుడు జగన్ వచ్చాడు, ఇల్లు ప్లస్ జాగా ఇస్తున్నాడు లేని వాళ్ళకి. కొంతమంది స్కీముల్లో లేని వాళ్ళు ఉన్నారంటుంటే ఒకరు ఇద్దరు నాలాటోళ్ళు నీలాటోళ్ళు ఎవడన్నా ఉన్నాడంటే నీకు 3 ఎకరాల భూమి ఉండవు, లేకపోతే నీ ఇంట్లో ఉద్యోగస్తులు ఉండవు. కొంతమందికి రాకపోతే రాకపోవచ్చు టెక్నికల్గాను, అంతేగాని సగటుని